మీకు అంటే హౌ అంటే వాట్ ఈస్ దిస్ ప్యాషన్ విత్ డ్యాన్స్ అండ్ వై ఐ ఈజ్ యువర్ డ్యాన్స్ డస్ నాట్ లుక్ లైక్ హౌ ఐ డ్యాన్స్ డ్యాన్స్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ థింక్ ఐ ఆమ్ షూర్ నేను డ్యాన్స్ చేస్తే మీకు వచ్చే కాంప్లిమెంట్స్ నాకు రావు నేను నేను 100% అది వచ్చేస్తుంది నెంబర్ వన్ యు గాట్ టు ఎంజాయ్ అండ్ డాన్స్ ఎంజాయ్ చేసి డాన్స్ చేస్తే ఎవరు డాన్స్ చేస్తే దే ఎంజాయ్ ఎందుకంటే ఆ స్టెప్స్ కన్నా అందరూ స్టెప్ వేస్తారు కదా బట్ వెన్ యూ ఎంజాయ్ ఇట్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ డాన్స్ అది అంటే ఇప్పుడు పల్లెలకి అంత పేరు వస్తుంది మిగతా వాళ్ళకి అంత రావట్లేదు అంటే మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు అని నేను నా డాన్స్ ని మీ డాన్స్ తో కంపేర్ చేసి నేను చెప్తున్నా నేను డాన్స్ చేస్తే పల్లవి గారికి వచ్చిన కాంప్లిమెంట్స్ నాకు రావు సో ఈవిడ ఏం చేస్తుంది నేనేం చేయలేకపోతున్నా నేను అది ఇప్పటివరకు సినిమాల్లో డాన్స్ చేయలేదండి మా ఇంట్లో బెడ్రూమ్ లో నేను ఎప్పుడో డాన్స్ చేస్తే అమ్మ ఆపర్ అయింది అని వెళ్ళి మీరు ఒక ఫోన్ తీసుకొని ఎంజాయ్ చేసి డాన్స్ చేసి రికార్డ్ చేసి అమ్మ నాన్నకి చూపించండి చూసి తెలిసి చాలా బాగా డాన్స్ చేస్తున్నావు అంతే సాయి పల్లవి కంటే బాగా చేస్తున్నావు బట్ ఈ మూవీలో ముఖ్యంగా మీకు యువర్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ and it's not an easy character to play some na friends kontha man cinema chusi abba ee character aithe only sai pallavi cheyagaladra iga evadu valla gaadra idi annattu a chepparu so nen ivval poddin cinema chusa and I believe them so how did you execute this what is your thought behind it ee character cheppinappudu tan cheppidappudu manam when we started shooting only I had to a scene chese mundu అమ్మ ఏం ఆలోచిస్తుంది ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ లేదా అలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా మామూలుగా ఒక అబ్బాయి వచ్చి బయటికి రా అంటే మనం ఆలోచిస్తాము ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు బట్ వెన్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అ సెటప్ లైక్ దిస్ వేర్ పీపుల్ ఎక్స్ప్లాయిట్ యూ ఆన్ అ డైలీ బేసిస్ మనకి ఇంకొక భయం వస్తుంది ఏంటి ఇది ఎందుకు ఇలా మనకి ఒక కాంప్లెక్స్ వస్తుంది కదా వై ఈజ్ ఆస్కింగ్ ఇది సో ఫస్టే ఒక ఒక బ్యాడ్ థాట్ ఏంటి ఇలా ఒక అబ్బాయి అడిగారు అనేది వచ్చేస్తుంది సో ఫ్రమ్ దే వీ స్టార్టెడ్ డెవలపింగ్ ఆన్ హౌ దిస్ గర్ల్ థింగ్స్ ఒక్కొక్క చోట ఎలా ఉంటుంది చేయి పట్టుకుని అక్కడ రోయింగ్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తుంది ఎస్పెషలీ ద సీన్ వేర్ ఒక పాప రాదు అని వాళ్ళు చెప్పేటప్పుడు నాకు ఏమంటే అక్కడ షీ షేర్డ్ హర్ బాడీ విత్ మేబీ మోర్ దెన్ వన్ మ్యాన్ బట్ అప్పుడు పాప అనేది ఇట్స్ లైక్ అ మార్క్ ఫర్ దేర్ లవ్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ గివ్ ఫ్రమ్ మై ఎగ్జిస్టెన్స్ నా నుంచి ఇదే నేను నీకు ఇవ్వగలుగుతాను అనేది ఒక ఎమోషన్ సో అప్పుడు దట్ ఎమోషన్ వాజ్ సంథింగ్ విచ్ ఐ హ్యాడ్ ఇట్ వాజ్ రన్నింగ్ ఇన్ మై హెడ్ అండ్ వెన్ హీ సెడ్ నేనే ఒక పాప కదా నేనే నీ ఐఎమ్ అ చైల్డ్ ఫర్ యూ సో నీకెందుకు ఇంకొక పాప సో ఆల్ దట్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ హౌ ఈ అమ్మాయి ఆలోచిస్తుంది ఏముంటుంది మామూలుగానే అది చాలా ఒక వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఎనీ ఉమెన్ బట్ ఈ అమ్మాయికి ఇంకా ఒక బరువు ఉంది లోపల సో ఇలా ఫ్యూ సీన్స్లో నాకు ఐ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ ఇలా ఒక అమ్మాయి ఉంటే ఎలా ఆలోచిస్తుంది అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్ ఇట్స్ దేర్ ఫర్ యాక్టింగ్ కదా అక్కడ వచ్చి మనం ఏమైనా చెప్పారు అలా చేసి వెళ్ళిపోయామంటే అక్కడ యూ డోంట్ గెట్ దాట్ వైబ్ ఇది ఇలా మనం ఆలోచించి డెవలప్ చేసి వెన్ యూ స్టార్ట్ లివింగ్ విత్ దట్ క్యారెక్టర్ను ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ సో ఆబ్వియస్లీ మీరు ఇంత బ్యాక్గ్రౌండ్ ఇవి అన్ని తెలుసుకోవడానికి ఆ క్యారెక్టర్ ఏం ఎమోషన్ క్యారీ అవుతుందో ఇవన్నీ చదువుకో యూ ఆస్క్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ నో యూ ఆస్క్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అందులో తప్పేం లేదు అందులో తప్పేం లేదు అందులో తప్పేం నా క్వశ్చన్ ఏంటంటే ఇది అగైన్ దిస్ ఇస్ ఫర్ మై క్లారిటీ క్వశ్చన్స్ ఇన్ అడిగితే బికాస్ యూజువలీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యూ వర్క్ విత్ న్యూ పీపుల్ అండ్ ఇట్స్ నాట్ లైక్ యువర్ ఆస్కింగ్ ఏదో మీ ఫ్రెండ్ అడిగినట్టు కాదు సో యూఆర్ ఆస్కింగ్ ఇప్పుడు సే రాహుల్ గారిని అడిగారు రాహుల్ ఫస్ట్ టైం మీరు పని చేస్తున్నారు సో హౌ డు యూ మేనేజ్ వీళ్ళకి చిరాకు రాకుండా ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది నేను నేనేంటి నేను అన్న మహాభారతం రాశానా నేను క్యారెక్టర్ రాశాను కదా ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుంది అని వీళ్ళకి చిరాకు రాకుండా మీరు ఎలా మేనేజ్ చేస్తారు నేను నా హార్ట్ నుంచి అడుగుతాను వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు అసలు తెలియదు ఎందుకంటే నాకేమంటే అక్కడ మన ఫిల్మ్ మంచిగా రావాలి సో ఇట్ వాజ్ నాట్ ఫర్ మై పర్టిక్యులర్ నా సెల్ఫిష్ ఒక మోటివ్ లేదు కదా ఎలా మేనేజ్ చేస్తారు అడిగే క్వశ్చన్ రైట్ కాబట్టి చిరాకు రాదు రాదు అడిగేది కరెక్ట్ కానప్పుడు వచ్చేది దాన్ని అడిగేది ఎప్పుడు తప్పకుండదు లాజికల్ థింగ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ విచ్ విల్ ఎన్హాన్స్ దాని ప్రతి డౌట్ కూడా ఆ సినిమానో ఎమోషన్నో ఆ షార్ట్నో ఎన్హాన్స్ చేసేది అయినప్పుడు ఇంక చిరాగ్రంగా ఉంది థ్యాంక్స్ చెప్పుకోవాలి నో ఆ క్వశ్చన్స్ ఇస్ వాట్ మేక్స్ ద
క్యారెక్టర్ కరెక్ట్, ఆ సిచ్యువేషన్ కరెక్ట్, ఆ క్వశ్చన్స్ లేకపోతే అది వెరీ సింగిల్ డైమెన్షనల్గా ఉంటుంది. అలా కాదు కదా, తను తన అలా ఎన్నో సీన్స్లో తను వేసిన క్వశ్చన్స్ వల్ల ఇట్ ఇంప్రూవ్డ్ సో మచ్. యూస్ఫుల్ క్వశ్చన్స్ అంటాను నేను. వన్ ఆర్ టూ డేస్ నాకు ఏంటంటే తను అడిగిన క్వశ్చన్స్ తర్వాత నేను నెక్స్ట్ డే నైట్ కూడా పడుకుని ఆలోచించి నెక్స్ట్ డే వచ్చి ఆన్సర్ చెప్పేవాడిని. ఓహో నైస్, బికాస్ దట్ మేడ్ మీ థింక్, దట్ మేడ్ మీ మేక్ అ బెటర్ ప్రోడక్ట్ డెఫినెట్లీ. So you're acting like Robert De Niro. Oh. Asked a lot of questions. Oh. In interview, నేను చూసి తెలుసుకున్నా ఆయన చాలా క్వశ్చన్స్ అడుగుతారంట. ఆయనతోటి పని చేయాలంటే డైరెక్టర్ పదింతలు ప్రిపేర్ అయ్యి వస్తాడంట.